यूट्यूब प्रेक्षक नमस्कार चैत्र शुद्ध पाड्यम नीचे नवमी वरकू मन वसंत नवरात्रु जरूकू उठा समय में रामायण संबंधम गाथल विन वाल पुण्य लभिस्तनी स्कांद पुराण में विवरीबड़ी దానిలో భాగంగా ఈ 9 రోజులు రామాయణానికి సంబంధించిన ఒక్కొక్క కథను తెలుసుకుందాం మనం. మొట్టమొదటిగా ఈ రోజు నేను చెప్పబోయే కథ సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పటి చరిత్ర ఇది. అయితే ఇది మూల రామాయణంలో లేనప్పటికీ కూడా మంచిని ఎక్కడ ఉన్నా కానీ గ్రహించవచ్చు అనే సూత్రంతో ఈ గాథను మీకు చెప్పడం జరుగుతోంది. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లిన తర్వాత అశోకవనంలో బంధించి రాక్షసుల కాపలా మధ్య ఆవిడ్ని ఉంచాడు. ఆ సమయంలో సీతాదేవి శ్రీరాముని కోసం పరితపిస్తూ ఎంతో దుఃఖించసాగింది. ఆ సమయంలో త్రిజట అనే ఒక రాక్షసి సీతాదేవి వద్దకు వచ్చి ఆవిడ స్వతహాగా చాలా మంచి స్వభావం కలిగిన రాక్షసి అంటే జన్మతః రాక్షసి అయినప్పటికీ కూడా ఆవిడలో సాధు స్వభావమే ఉంది. ఆవిడ ఈ విధంగా బాధపడుతున్నటువంటి సీతాదేవిని చూసి జాలిపడి అమ్మ ఇక్కడ మీరు నివాసం ఉన్నదానికి సమీపంలోనే ఒక పెద్ద రోలు ఒకటి ఉంది ఆ రోలుని మేమందరం కూడా ఒక దేవతగా భావించి పూజిస్తూ ఉంటాము కాబట్టి మీరు కూడా ఆ రోటిని మీరు పూజిస్తూ ఉండండి అని చెప్పేసి చెప్పింది. సరే సీతాదేవి ఆమె మాట విని ప్రతిరోజు కూడా ఆ రోటికి పూజ చేయసాగింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత హనుమంతుడు అక్కడికి రావడం తర్వాత లంకకు వెళ్ళడానికని సముద్రం మీద వారధిని నిర్మించడం శ్రీరాముడు రావణులపై దాడి చేసి ఆ యుద్ధంలో రావణాసురుని వధించడం ఈ ఘట్టాలన్నీ కూడా కాలక్రమంలో జరిగిపోయాయి. ఆ తరువాత రావణ వధానంతరం సీతాదేవిని శ్రీరాముడు అగ్ని పరీక్ష తర్వాత తీసుకుని వెళ్తుండగా సీతాదేవికి ఈ రోలు సంగతి జ్ఞప్తికి వచ్చింది. సరే అని వెంటనే హనుమంతుణ్ణి పిలిచి హనుమ లంకలో నేను ఎక్కడ నివాసం ఉండేదానో నీకు తెలుసు కదా ఆ పక్కనే ఒక రోల్ ఉంది అది చాలా మహిమాన్వితమైనదని చెప్పేసి త్రిజట చెప్పింది ప్రతిరోజు కూడా నేను దానికి పూజలవి చేసేదాన్ని దాని యొక్క మహత్యం వలననే నేను తిరిగి శ్రీరాముడిని కలుసుకోగలిగాను అని అనుకుంటున్నాను కాబట్టి నీవు వెళ్ళి ఆ రోటిని ఇక్కడికి తీసుకొస్తే మనం ఈ పుష్పక విమానంలో దానిని అయోధ్యకు తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అంది. అనగానే హనుమంతుడు ఆయనకు సీతాదేవి లంకలో ఎక్కడ ఉండేదో తెలుసు కనుక సరేనమ్మా ఇప్పుడే తీసుకువస్తానని చెప్పేసి అక్కడి నుంచి ఆ అశోకవనానికి వెళ్ళిపోయాడు. తరువాత మొత్తం ఈ వానర సైన్యం అందరూ కూడా ఈ పుష్పక విమానం ఎక్కుతున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు ఇంకా ఎవరు రావాలనేది వీళ్ళు లిస్ట్ మెయింటైన్ చేసుకుని వాళ్ళందరినీ చూసుకుంటుంటే చివరిగా చూస్తే హనుమంతుడు పుష్పక విమానం ఎక్కలేదని చెప్పేసి తెలిసింది. అప్పుడు జాంబవంతుడు ఇదేమిటి హనుమంతుడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పేసి అనుకుంటుండగా ఒక వానరుడు ఆయన దగ్గరికి వచ్చి స్వామి సీతామాతతో ఇందాక హనుమంతుడు మాట్లాడడం నేను చూశాను ఆ తర్వాత ఆయన లంకలోకి మరలా వెళ్ళాడు అని చెప్పేసి చెప్పాడు. వెంటనే జాంబవంతుడు కొంతమందిని పంపించి హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో చూసి రండి అని చెప్పేసి లంకలోకి పంపడం జరిగింది. వీళ్ళందరూ వెతికి హనుమంతుడి జాడ కనుక్కొని మరలా జాంబవంతుడి దగ్గరికి వచ్చారు. స్వామి హనుమంతుడు అశోకవనంలో ఒక రోలుని పెకలిస్తున్నాడు అది ఆయనకు సాధ్యం కాక అక్కడే ఉండిపోయాడు అని చెప్పేసి చెప్పారు. వెంటనే ఈ కోతి చేష్టలు ఏమిటి అని అనిపించింది జాంబవంతుడికి. రోలుని పెకలించడం ఏమిటి హనుమంతుడు పైగా అదేమో అతనికి సాధ్యం కాకపోవడం ఏమిటి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే సరే సీతామాతతో మాట్లాడాడు అన్నారు కదా అని చెప్పేసి సీత దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళి అమ్మా వీళ్ళందరూ కూడా హనుమంతుడిని నీవు ఏదో రోలు కోసం పంపించావని చెప్పేసి అంటున్నారు ఇది నిజమేనా అని చెప్పేసి అడిగితే వెంటనే ఆవిడ అవును జాంబవంత
ఆ రోలు చాలా మహిమాన్వితమైనది అందువలన దానిని పుష్పకమానంలో మనం వెంట అయోధ్య తీసుకువెళ్ళాలని భావించి హనుమంతుణ్ణి తీసుకురమ్మని చెప్పేసి చెప్పాను నేను నిజమే నేనే పంపించాను హనుమంతుణ్ణి అని చెప్పేసి అంది వెంటనే జాంబవంతుడు అమ్మా ఎంత పని చేసావమ్మా నువ్వు శ్రీరాముడు మొత్తం లంకా పట్టణాన్ని దానం చేసేసాడు శ్రీరాముడు మొత్తం లంకా పట్టణాన్ని రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడికి దానం చేయడం జరిగింది ఆ దానం చేసిన దాంట్లోంచి ఒక రాయిని నీవు తెమ్మనమని చెప్పడం ఎంతవరకు భావ్యమమ్మా ఆ రాయిని తేవడం వలన ఈ మొత్తం దానం యొక్క ఫలితం అంతా కూడా శ్రీరాముడు వారికి చెందకుండా పోతుంది కదా ఎంత పని చేసావమ్మా అయినా ఈ విషయం హనుమంతుడికి తెలియంది ఏం కాదు కదా అతను నీకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అనేటప్పటికి ఆ ప్రక్కనే హనుమంతుడు నిలబడి ఉన్నాడు అప్పుడు వెంటనే ఆయన చెప్పాడు స్వామి సీతామాత నన్ను ఆజ్ఞాపించినప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి ఆవిడ ముందు కాబట్టి ఈ నీతి సూత్రాన్ని నేను ఆవిడికి తెలియజెప్పకూడదు మీరంటే పెద్దవారు కాబట్టి మీరు సీతామాతకి తెలియజేయడం భావ్యమని భావించి నేను ఆ విషయాన్ని ఆవిడికి తెలియజేయకుండా ఆ రోలు వద్ద కాలక్షేపం చేస్తూ ఉన్నాను నిజానికి ఆ రోటిని పెకలించడం నాకు ఎంత పని అని చెప్పేసి చెప్పాడు అంటే ఇక్కడ చూడండి ఒక విషయాన్ని ఎవరికైనా తెలియజేయవలసి వచ్చినప్పుడు దానికి తగినటువంటి పెద్దరికం మన వద్ద ఉండాలి అనే సూత్రాన్ని ఇక్కడ హనుమంతుడు మనకు ఎంతో సున్నితంగా సీతామాతకు తెలియజేయడం జరిగింది అంటే సీతాదేవి ఆజ్ఞాపించినప్పుడు అది తప్పనే విషయం హనుమంతుడికి తెలిసినా కూడా ఆవిడికి ఆవిడ మాటకు ఎదురు చెప్పకుండా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోయాడు ఆవిడ ఆజ్ఞను పాటించి తరువాత తప్పనిసరిగా జాంబవంతుడు లాంటి పెద్దలు ఎవరో ఆ విషయాన్ని తెలియజేస్తారు అనే విషయం ఆయన గ్రహించిన వాడే అక్కడే కాలక్షేపం చేస్తూ ఉండిపోయాడు తర్వాత జాంబవంతుడు తెలియజేయడం ఆ తర్వాత సీతామాత తన తప్పును తెలుసుకుని అయ్యో నేను ఎంత పొరపాటు పడ్డాను అని చెప్పేసి ఆ రోటిని అక్కడే ఉంచమని చెప్పేసి మనస్సులోనే దానికి ఒక నమస్కారం చేసుకుని ఆవిడ అయోధ్యకు పుష్పక విమానంలో వెళ్ళడం జరిగింది ఇటువంటి గాథలు మనం తెలుసుకోవడం ద్వారా ఈ రామాయణంలో ఉన్నటువంటి అనేక విషయాలను తెలుసుకోవడం ద్వారా వాటిని మన నిత్య జీవితంలో పాటించి మనం అంతా కూడా చరితార్థులు కావాలనే లక్ష్యంతో మేము ఈ గాథలను మీకు అందిస్తున్నాం ధన్యవాదములు.